ఏడ్చే కన్నును ఇచ్చిన దేవుడే దానిని తూడిచే వేలిని కూడా నీకే ఇచ్చాడు. కనుక కన్ను ఏడ్చిన ప్రతిసారి తూడిచే వేలు నీకుందని మర్చిపోకు. తుడుచుకోకుండా ఆలానే కృంగిపోకు. ఓదార్చే వారి కోసం ఎదురు చూడకు. మన జీవితంలో పోగొట్టుకున్న వాటికంటే దేవుడు మనకు ఇవ్వబోతున్నవే శ్రేష్టమైనవి. తీయగా ఉండకు, అందరూ మింగేస్తారు. చేదుగా ఉండు, నిన్ను ముట్టుకోవడానికి కూడా భయపడతారు. చీకటి అనే అజ్ఞానము నుంచి వెలుగు అనే జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యము కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ప్రతి రాత్రి ఆలోచనలతో మరణించే మనిషి, ప్రతి ఉదయం బాధ్యతలతో జన్మించే మనిషి మధ్యతరగతి మనిషి. ఆడపిల్ల లేని ఇల్లు, చందమామ లేని ఆకాశం ఒక్కటే. అందుకే ప్రతి ఇంటిలో వెన్నెలల ఒక కూతురు తప్పనిసరిగా ఉండాలి. ధనం కూడబెడితే ఐశ్వర్యవంతుడు అవుతావు, కానీ జ్ఞానం కూడబెడితే అందరికీ దారి చూపే దేవుడు అవుతావు. బంగారంలో ప్రతి రేణువు విలువైనట్లే కాలంలో ప్రతి క్షణం విలువైనదే. మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. మనసుకు నచ్చని మనువుతో లక్షలు ఖరీదు చేసే మండపము కూడా ముళ్ళ పందిరిలానే ఉంటుంది. తలసుకుంటే నీ తలరాతే ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? అనంతాన్ని తనలో దాచే అంతర్యామి అమ్మ, అనంతాన్ని తనలో చూపే అంతర్యామి నాన్న. చెడు స్వభావము కలవారిని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం గలవారు కూడా అంతే. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా పోవు. ధైర్యానికి దూకుడెక్కువ, భయానికి అబద్ధం ఎక్కువ. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవలసింది నువ్వే, బాధని భరించవలసింది నువ్వే, ధైర్యం చెప్పుకోవలసింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. ఇదే ఈ లోకం తీరు మిత్రమా. నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పుడు చేతుల్లో ఉండడు.